ఈ పర్వత పాదాల దగ్గర ఉండడం చాలా అద్భుతంగా ఉంది నా జీవితంలో ఎన్నో దశాబ్దాలు మొదటి సగభాగం వీటిని వెతకడానికే గడిపాను ఎందుకంటే నేను నా భారాన్ని దింపుకోవలసి ఉంది ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం చాలా అరుదైపోయింది ఒక స్థాయిలో ఒక విధంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఒక పర్వతంలాగా ఉండటం స్థిరంగా నిశ్చలంగా ఎందుకంటే ఎవరికైనా ఒక స్థిరమైన ఆధారం ఉన్నప్పుడు మాత్రమే ఎన్నో విషయాలను చేయడం సాధ్యమవుతుంది ఉత్సాహభరితమైన జీవితం సాధ్యమయ్యేది సంపూర్ణ స్థిరత్వం ఉన్నప్పుడు మాత్రమే లేదంటే ఉత్సాహం పిచ్చితనానికి దారితీస్తుంది అవును అందుకే చాలామంది కాస్త సృజనాత్మకత కాస్త క్రియాశీలత కాస్త ఉత్సాహం గలవారు ఎప్పుడు విపరీత ధోరణిలో పడతారు దాదాపు ఉన్మాదుల్లా అయిపోతారు ఎందుకంటే స్థిరత్వం అనేది లేకుండా మీరు నాట్యాన్ని కొనసాగించటం సాధ్యం కాదు ఈ కారణం వల్లే శివుడంటే నిశ్శబ్దం శివుడంటే నాట్యం రెండూ కూడా అయితే మీరు ఆయన పూర్తి నిశ్చలతతో కూర్చుని ఉండటాన్ని చూస్తారు లేదా ఆయన తారాస్థాయిలో భీషణ నృత్యం చేయడాన్ని చూస్తారు ఎందుకంటే స్థిరత్వం ఉన్న చోటే విస్ఫోటనం సాధ్యమవుతుంది వినాశకారి కాని విస్ఫోటనం కేవలం స్థిరత్వం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది స్థిరత్వం జనం తమ జీవితాలను నియంత్రించడం ద్వారా కత్తిరించడం ద్వారా స్థిరత్వం పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీ అమ్మమ్మ మీకు ఇలాగే చెప్పుంటారు స్థిరంగా ఉండాలంటే నిన్ను నువ్వు నియంత్రించుకో అప్పుడు నువ్వు స్థిరంగా ఉంటావు అవును మీరు మరణిస్తే మీరు చాలా స్థిరంగా ఉంటారు నేను మీకు మాటిస్తున్నాను కాబట్టి సామాన్యంగా స్థిరత్వం గురించి మాట్లాడే వాళ్ళందరూ నిజానికి మలబద్ధక జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు మీకు మలబద్ధకం అంటే తెలుసుగా అంటే కొంచెం కొంచెంగా వస్తుంది వాళ్ళ ఆనందం వాళ్ళ ప్రేమ వాళ్ళ పారవస్యం కొంచెం కొంచెంగా విడుదలవుతూ ఉంటాయి అక్కడక్కడేషన్ కాబట్టి స్థిరత్వం అంటే మీ జీవనాన్ని నియంత్రించుకోవటం లేదా తక్కువ స్థాయికి తగ్గించుకొని ఉండటం కాదు దానివల్ల ఏ ప్రయోజనం లేదు స్థిరత్వం వచ్చేది మీరు అన్నింటినీ సంపూర్ణంగా స్పష్టంగా చూసినప్పుడే అందువల్లనే మనం ఆదియోగి అన్నప్పుడు మనం స్థిరత్వం గురించి మాట్లాడతాం అదే సమయంలో ఉప్పొంగే తాండవం గురించి కూడా ఇది ఆయనకి సాధ్యపడటానికి కారణం రెండు కంటే ఎక్కువ కళ్ళు ఉండటమే దాని అర్థం మూడని కాదు రెండు కంటే ఎక్కువ అంటే అర్థం ఆయన చాలామంది దానికంటే ఎక్కువగా చూస్తారు అని ఆయన ఇంకా ఎంతో చూడగలరు కాబట్టే ఆయన అలా స్థిరంగా ఉండగలరు మీరు కేవలం కొంత భాగమే చూడగలిగితే మీరు స్థిరంగా ఉండలేరు కాబట్టి ఈ ప్రయత్నం అంతా మరింత మెరుగ్గా చూడడం కోసమే దర్శనం అంటే చూడటం మన సంస్కృతి అనాది నుంచి చెప్తున్నది అదే మీరు గుడికి వెళ్ళేది మీ కోరికల అర్జీలు పెట్టుకోవటానికి కాదు దర్శనం కోసం చూడడం కోసం మరింత బాగా చూడగలగడం కోసం ప్రాథమికంగా అసలు ప్రజలు జీవితం అంటే ఏమిటో తెలుసుకోలేకపోవటానికి మూల కారణం ఏమిటంటే ఎన్నో విషయాలతో తమను తాము గుర్తించుకోవటం వల్ల ఈ గుర్తింపులు ఈ శరీరంతో మొదలై ఎన్నో విషయాలతో ఈ గుర్తింపులు ఏర్పడ్డాయి ఎప్పుడైతే మీరు ఒక విషయంతో గుర్తింపు ఏర్పరచుకుంటారో వెంటనే మీ బుద్ధి మొత్తం దాన్ని భద్రంగా ఉంచాలనుకుని ఆ ప్రయత్నం మొదలు పెడుతుంది అయితే మరి వీటిని ఎలా విడగొట్టాలి నా దేశపరమైన గుర్తింపును నా మతపరమైన గుర్తింపును నా జాతి గుర్తింపును ఇలా మొదలు పెట్టకండి మీ శరీరంతో మీకున్న గుర్తింపుని మీరు విడగొట్టుకోగలిగితే చాలు అన్నీ పోయినట్టే ఎందుకంటే మిగిలినవన్నీ కూడా శరీరంతోనే ముడిపడి ఉన్నాయి ఎవ్రీథింగ్ జస్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ విత్ లిమిటెడ్ బౌండరీస్ బాడీ ఒకసారి మీరు శరీరంతో గుర్తింపు ఏర్పరచుకున్నాక మిగిలిన గుర్తింపులన్నీ దాని విస్తరణలే ఇంకా ఈ గుర్తింపులు ఎంతో వేగంగా విస్తరిస్తాయి మీరు చేసే దాంట్లో మీకు విజయం లభిస్తున్న కొద్దీ ఈ పెరుగుదల మరింత వేగవంతమవుతుంది అలాగే మీరు చూడగలిగే సామర్థ్యం మరింతగా తగ్గుతూ పోతుంది ఇంకా మీ గుర్తింపులు పెరిగే కొద్దీ మీ నాటకాలు మానసిక నాటకాలు తారాస్థాయికి చేరుకుంటాయి అవి మిమ్మల్ని మీ ఆలోచనలు ఇంకా భావోద్వేగాల్లో ముంచేసి మరేమీ చూడనీయకుండా చేస్తాయి దురదృష్టవశాత్తు ఈ ప్రపంచం ఎప్పుడూ కూడా ప్రజల్ని తమ బుర్రలో జరిగేది ఎంతో ముఖ్యం అని నమ్మమని బలవంతం చేస్తూ వచ్చింది నేను ఈ ప్రపంచాన్ని ఏమని ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నానంటే మీ బుర్రలో జరిగేదంతా కేవలం చెత్త అని లేదు సద్గురు నేను దేవుడి గురించి ఆలోచిస్తున్నాను అది కూడా చెత్తే బహుశా కొంచెం పవిత్రమైన చెత్త కావచ్చు కానీ అది చెత్తే ఎందుకంటే మీ బుర్రలోకి దేవుడు రాలేడు దయ్యాలు రాలేవు దేవదూతలు రాలేరు కేవలం ఆలోచనలు మాత్రమే వస్తాయి ఒక మూర్ఖుడు మాత్రమే ఇలా అనుకుంటాడు ఒక ఆలోచన పవిత్రమని మరో ఆలోచన చెడ్డదని భావిస్తాడు ఆలోచన అంటే అది ప్రస్తుతం వాస్తవం కానిది ఆలోచన అంటే మీ బుర్రలో మోగుతున్న పాత చెత్త బతకడం కోసం మీరు ఆలోచించాల్సి రావచ్చు దేని గురించో దాని గురించో కానీ కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ఆత్మజ్ఞానం పొందడానికి ఆలోచించక్కర్లేదు ఎందుకంటే మీరేం ఆలోచిస్తారు మీ బుర్రలో ఉన్న పాత సమాచారంతోనే మీరు ఆలోచిస్తారు బహుశా పలు విధాలుగా ఆలోచిస్తారు మీరు ఆ చెత్తని ఎన్ని రకాలుగా వ్యక్తపరిచినా దానికి జీవపరంగా ఎటువంటి విలువ లేదు బహుశా సామాజిక పరంగా కొంత విలువ ఉండొచ్చు కొన్ని చోట్ల నేను అంతర్జాతీయ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇతను థాట్ లీడర్ అంటారు నేను అయ్యో నా తల్లో ఆలోచనలే లేవు కాబట్టి స్పష్టంగా చూడడం ప్రతిదాన్ని చూడడం మీ దృష్టికి మీరు అడ్డు రాకుండా మీరు చూడగలగడం ఈ ఒక్కటి కనుక జరిగితే స్థిరత్వం అదే వస్తుంది ఇక ఉత్సాహం గురించి దిగులు పడక్కర్లేదు ఎందుకంటే జీవం యొక్క లక్షణమే అది ప్రతిదీ ఉత్సాహభరితమే ఉత్సాహం వ్యక్తం అవడానికి స్థిరత్వం అవసరం లేదంటే మీరు మీ ఉత్సాహాన్ని తగ్గిస్తూ పోతారు ఎందుకంటే అదుపు తప్పినప్పుడు అది బాధను కలిగిస్తుంది మీరు అదుపు కోల్పోయినప్పుడు వేగంతో దూసుకెళ్తే మీకు దెబ్బ తగులుతుంది మీరు సైకిల్ తొక్కుతూ ఉన్న లేదా అంతరిక్షంలో విహరిస్తున్న మీరు నిలకడ లేనప్పుడు వేగం పుంజుకుంటే అప్పుడు మిమ్మల్ని మీరు చాలా తీవ్రంగా గాయపరుచుకుంటారు కాబట్టి స్థిరత్వం అనేది చాలా అవసరం అలాగే నియంత్రణ వల్ల వచ్చే స్థిరత్వం స్థిరత్వం కాదు అది తెలుసా ప్యాకేజీ మరణం అవును ఒక విధంగా మీరు చావును ప్యాకేజ్ చేశారు అది చూడటానికి చాలా అందంగా గౌరవప్రదంగా ఉంటుంది ఎందుకంటే పోయిన వాళ్ళు ఎప్పుడూ గౌరవప్రదంగానే ఉంటారు మీరు చూసారా వాళ్ళు ఎప్పుడూ అనుచితమైన పనులేమీ చేయలేదు చేశారా కాబట్టి ప్రతిదీ మీ దృష్టి యొక్క స్పష్టత్తోనే ముడిపడింది అది ఊరికే రాదు మీకు మీ శరీరానికి మధ్య కొంత దూరం ఉంటే తప్ప ఈ దూరం కనుక లేకపోతే అప్పుడు గుర్తింపులు పెరుగుతూ పోవడం అనేది అది అనివార్యమైన పర్యవసానం దృష్టి ఈ కొండలపై దృష్టి పెడితే మీరు పారవస్యంతో నిండిపోవాలి నా జీవితం అంతా వాటిని నాలోనే అడ్డుపెట్టుకున్నా కూడా నేను అటువైపు చూస్తే చాలు పరవశించిపోతాను అయితే మీరు దాన్ని చూడటం లేదు లేదా మీరు చూస్తున్నా దృష్టి పెట్టడం లేదు ఒకసారి ఈషా యోగా కేంద్రానికి వచ్చాడు వచ్చి తనకొక గది కావాలన్నాడు మనోహరమైన దృశ్యం కనిపించేలా ఉండాలన్నాడు కాబట్టి కొంచెం ఆలోచించి చిత్రాబ్లాక్లో గది ఇచ్చారు మర్నాడు పొద్దున్న లేచి అతను ఇలా ఫిర్యాదు చేశాడు నేను అందమైన దృశ్యం గల గది అడిగాను నన్ను ఇక్కడెందుకు పెట్టారు అన్నాడు వాళ్ళు అందమైన దృశ్యం ఉన్న గది ఇదే అన్నాడు ఎక్కడుందా దృశ్యం ఈ కొండ అడ్డంగా ఉంది అన్నాడు కొండ ఎప్పుడూ రాదు అది మీరే మీరు మిమ్మల్ని దాటి చూడగలగటమే అసలు విషయం